ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనకు ఎస్ఎస్సి సీజిఎల్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కామన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చిందండి ఆల్మోస్ట్ అందరు కూడా అప్లై చేసే ఉంటారు ఇంకెవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే రేపటికి మాత్రమే చివరి తేదీ అంటే ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు అండి ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ బి గ్రూప్ సి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వచ్చింది మనకు ఒకసారి కనుక ఉద్యోగం సాధిస్తే లైఫ్ అనేది సెట్ అయిపోయినట్టే దీనికి టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ టైర్ ఫోర్ ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది మెయిన్గా టైర్ వన్ టై టూ అండి మనకు టైర్ త్రీ వచ్చేసరికి పెన్ అండ్ పేపర్ ఉంటుంది సో వాటి వివరాలు అనేది నేను ఈ వీడియోలో చెప్పట్లేను ఎందుకంటే ఈ వీడియో బేసిక్గా ఏంటంటే మనకు బుక్స్ గురించి చెప్తున్నాను కాబట్టి ఈ వీడియోలో టైర్ త్రీ టైర్ ఫోర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక టైర్ వన్ వచ్చేసరికి మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కలిసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఫిఫ్టీ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది జనరల్ అవేర్నెస్ కలిసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కలిసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ టై వచ్చేసరికి పేపర్ అన్ క్వాంటిటీ క్వాంటిటీ అబిలిటీస్ హండ్రెడ్ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ పేపర్ టూ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అండ్ టూ హండ్రెడ్ మార్క్స్ పేపర్ త్రీ స్టాటిస్టిక్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఫోర్ జనరల్ స్టడీస్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ కలిసి హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ రావడం జరుగుతుంది మనకు మేజర్గా ఏంటంటే మనకు టైర్ వన్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం మనం బుక్స్ అనేవైనా కానీ టై టూ కూడా మీకు స్టాటిస్టిక్స్ జనరల్ స్టడీస్కి మిగతా బుక్కులు తీసుకోవాలి నేను ఇచ్చే బుక్స్ టైర్ వన్ క్వాంటిటివ్ అబిలిటీస్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మీకు ఉపయోగపడతాయి అనమాట ఒక స్టాటిస్టిక్స్కి జనరల్ స్టడీస్కి మీరు వేరే బుక్స్ అన్ని తీసుకోవాలి అంటే ఫినాన్స్ ఎకనామిక్స్ గురించి వేరే బుక్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో వాటి గురించి కూడా నేను టైర్ వన్ అయిపోగా అయిపో అయిపోగానే మీకు ఇంటిమేట్ చేస్తాను అలాంటి ఆ బుక్స్ అన్నీ మీకు చెప్తాను నేను ఇప్పుడు టైర్ వన్కి నేను ఇచ్చే బుక్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను అన్ని బుక్స్ కూడా వ్యాల్యుబుల్ బుక్స్ అండి బుక్స్ అన్నీ తీసుకొని వెంటనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే మనకు మే ఎండింగ్లో మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ జూన్ స్టార్టింగ్లో కానీ ఉంటుందండి అందరు కూడా ఖచ్చితంగా ప్రిపేర్ కానీ మీకు బుక్స్ అనే నేను ఇప్పుడు చూపిస్తాను అన్నీ కూడా అన్నీ కూడా మనకు ఆ బుక్స్ అనే కొనుక్కొని మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు టైర్ వన్ క్వాలిఫై టైర్ టూకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండి దీనికి సంబంధించినటువంటి త్రీ బుక్స్ నేను సజెస్ట్ చేస్తున్నాను ఈ త్రీ బుక్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవచ్చు ఫస్ట్ బుక్ వచ్చేసరికి ఎస్ఎస్సి రీజనింగ్ అండి మనకు కిరణ్ పబ్లికేషన్ సంబంధించినటువంటి బుక్ ఇది మొత్తం సాల్వ్డ్ పేపర్స్ అనమాట నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి ఇప్పటివరకు కూడా అన్ని పేపర్లు మన ఎస్ఎస్లో అడిగినటువంటి క్వశ్చన్సు వాటికి సంబంధించిన సాల్వేషన్సు సేమ్ ఇది మనకు రాకేష్ యాదవ్ గారి బుక్ కూడా సేమ్ అండి మీకు విత్ గుడ్ తోటి ఉంటుంది మీకు ఇక్కడ తర్వాత మనకు ఈ ఆర్ఎస్ అగర్వాల్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ ఈ మూడు బుక్స్ అయితే మీకు రీజనింగ్ కెలిసి ఒక్క మార్గంగా పక్కకి వెళ్ళిపోదు మీరు అన్ని మూడు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది టైర్ వన్ లోపు మనకు సెకండ్ టాపిక్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్ట్ చూడండి దీనికి నేను అడ్వాన్స్ మ్యాథ్స్ సంబంధించిన బుక్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాను ఈ అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది మీకు టైర్ వన్కి ఉపయోగపడుతుంది అండ్ టైర్ టూ కూడా మీరు ఇప్పుడు నీ ఇచ్చిన బుక్సెస్ సరిపోతుంది సరిపోతున్నా క్వాంటిటివ్ అబిలిటీస్ కింద అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్స్ కూడా టూ బుక్స్ ఉన్నాయి అవి కూడా మీకు ఇస్తున్నాను చూడండి అంటే ఈ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి రాకేష్ యాదవ్ సార్ అని చెప్పేసి ఈయన ఆతరండి మనకి యూట్యూబ్లో కూడా ఈయన వీడియోస్ ఉంటాయి ప్లస్ మీకు ఎంత ఫుల్ బుక్ అనేది మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ సంబంధించి నైన్టీన్ నైన్ నుంచి టూ నైన్టీన్ వరకు వచ్చినటువంటి చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అనేది దానికి సంబంధించిన ఆన్సర్ అనేది ఎక్స్ప్లనేషన్తో ఈ బుక్లో ఉంటుంది అండ్ అదే విధంగా ఇక్కడ కూడా మనకు సాలిడ్ పేపర్స్ ఉంటాయండి ఇందులో ఏది తీసుకున్నా పర్లేదండి మీరు మనం ప్రీవియస్ ఇచ్చిన బుక్స్లో కూడా వీలైతే మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఒక బుక్ కావాలనుకుంటే ఒక బుక్ తీసుకోండి ఇట్లా మన సాలూడ్ పేపర్స్ ఇచ్చింది టూ తీసుకోవాలని ఏం లేదు కానీ రెండు తీసుకుంటే మీకే యూస్ఫుల్ ఉంటుందని నేను చెప్తున్నాను ఈ కిరణ్ పబ్లికేషన్ కూడా సేమ్ అండి నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి ఇప్పటి వరకు కూడా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ప్లస్ సాల్వేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది మ్యాథమెటిక్స్లో ఇవేమో క్లాస్ నోట్స్ రాకేష్ యాదవ్ సార్ క్లాస్ నోట్స్ అంటే కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకు అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా నేనే ప్రిఫర్ చేస్తాం లైక్ ఆల్మోస్ట్ నార్త్ ఇండియా సైడ్ వెళ్ళినట్లయితే మొత్తం నార్త్ ఇండియా వాళ్ళకు మొత్తం ఆల్మోస్ట్ తెలిసిన పేరు అండి ఇది రాకేష్ యాదవ్ అని సార్ ఎందుకంటే హిందీలో ప్రీచ్ టీచ్ చేస్తాడు కాబట్టి వాళ్ళకి అందరికి తెలిసి ఉంటుంది మ్యాథ్స్ ఫేమస్ అయిన టీచర్ ప్రీచర్ లేదా టీచర్ అని చెప్పొచ్చు మనం అండ్ అదేవిధంగా మనకు అడ్వాన్స్ మ్యాథ్స్కి ఇంకో బుక్ కూడా నేను ఇచ్చాను ప్రిఫర్ చేస్తున్నాను టూ బుక్స్ అనేది మస్ట్ అండ్ చోటు తీసుకోండి రెండు బుక్స్ మీకు హెల్ప్ అవుతాయి అడ్వాన్స్ మ్యాథ్స్కి అండ్ ఫస్ట్ దాంట్లో మాత్రం కిరణ్ పబ్లికేషన్ అయినా ఏదైనా ఒకటి తీసుకోండి లేదా రెండైనా మీ ఇష్టం తీసుకోండి థౌట్ టాపిక్ వచ్చారకి మనకు జనరల్ అవేర్నెస్ అండి ఈ జనరల్ అవేర్నెస్ సంబంధించి టూ బుక్స్ అని నేను ప్రిఫర్ చేశాను ఆ బుక్స్ కూడా మీకు కంటిన్యూషన్లో కనిపిస్తాయి ఇప్పుడు టూ బుక్స్తో పాటుగా మీరు ఏం ప్రిపేర్ కావాలి ఎట్లా ప్రిపేర్ కావాలి నేను చెప్తాను ఇప్పుడు ఈ యొక్క జనరల్ అవేర్నెస్లో భాగంగా జనరల్ నాలెడ్జ్ బుక్ అండి ఇది అండ్ పబ్లికేషన్స్ వాళ్ళది మనకు జీకే బుక్ ఇది ఇది చాలా వరకు స్టాండర్డ్ బుక్ అండి యూపీఎస్సీ వాళ్ళు కూడా ఈ బుక్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు స్టాండర్డ్ బుక్ అనమాట ఇది దీంతోపాటుగా ఇంకొక బుక్ ఉంది ఆ బుక్ కూడా మీకు కనిపిస్తుంది అంతకుముందు ఏంటంటే కొన్ని విషయాలు చెప్పాలి మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అనే ఫాలో అవుతుండాలి అంటే న్యూస్ పేపర్ చదువుతుండాలి ఇంగ్లీష్ పేపర్ చదవాలండి ఎందుకంటే తెలుగులో ఎగ్జామ్ లేదు కాబట్టి ది హిందూ ఇట్లాంటి పేపర్స్ చదువుతుండాలి అండ్ ఎస్పెషల్లీ మ్యాగ్జిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వీక్లీ మంత్లీ మ్యాగ్జిన్స్ అనేది కంపల్సరీగా మీరు ఫాలో అవుతుండాలి అండ్ ఇది వచ్చేసరికి వన్ ఇయర్ నుంచి ముందు నుంచి మీరు కరెంట్ అఫేర్స్ అయితే ఫాలో అవుతూ మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ అండి ఇది కూడా యూపీఎస్సీ ప్రిఫర్ చేసినటువంటి యూపీఎస్ టాపర్స్ టాపర్స్ ప్రిఫర్ చేసినటువంటి బుక్ జీకే కోసం ఉపయోగించే బుక్ అనమాట ఈ టూ బుక్స్తో పాటుగా నేను చెప్పినట్టు మ్యాగ్జిన్స్ వీక్లీ మంత్లీ మ్యాగ్జిన్స్ కరెంట్ అఫేర్స్ డైలీ న్యూస్ పేపర్ అనేది ఫాలో అవుతూ ఉండాలి ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి ఇంగ్లీష్ కాంప్రిషన్ అండి దీనికి సంబంధించి ఒక ఫోర్ టు ఫైవ్ బుక్స్ అన్ని నేను ప్రిఫర్ చేస్తున్నాను ఆ బుక్స్ అన్నీ కూడా మీకు కంటిన్యూషన్లో కనిపిస్తూ ఉంటాయి అన్ని బుక్స్ తీసుకోండి అన్నీ కూడా మీకు ఎగ్జామ్కి అయితే హెల్ప్ అవుతాయండి ఫస్ట్ బుక్ వచ్చేసరికి మనకు కామన్ ఎర్రర్స్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ అయితే డిటైల్ సొల్యూషన్స్ అయితే మీకు ఇవ్వడం జరిగిందండి అండ్ సెకండ్ వన్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇచ్చే నేను బుక్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ బుక్స్ అండి మీకు టైర్ వన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇది ఒకాబ్బులరీ గురించి ఇంగ్లీష్ ఒకాబ్లరీ గురించి బ్లాక్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఈ బుక్ మీకు చాలా ఉపయోగపడుతుంది అండి టెన్ థౌజండ్ ప్లస్ వర్డ్స్ ఉంటాయి మీకు ఇక్కడ సో ఇది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ బుక్ కూడా మనకు జనరల్ ఇంగ్లీష్ కలిసి ఇంకో బుక్ అనేది మీకు సజెస్ట్ చేస్తున్నాను నేను అన్నీ టైర్ వన్ సంబంధించిన సిలబస్ అండి ఇదంతా కూడా మనకు టైర్ వన్కి ఇవన్నీ ఉపయోగపడతాయి టైట్ టో కూడా మనకు కొన్ని బుక్స్ అనే ఎక్స్ట్రా బుక్స్ అనేది యాడ్ అవుతాయి వాటి గురించి కూడా నేను టైట్ టు టైంలో మీకు అప్డేట్ చేస్తాను ది హరి హ్యాండ్ పబ్లికేషన్స్ వాళ్ళే జనరల్ ఇంగ్లీష్ బుక్ అండి ఇది కూడా మనకు ఆల్మోస్ట్ బ్యాంకు ఎస్ఎస్సి వీటన్ని యూపీఎస్సీ వీటన్నిటి కూడా విడి ఎగ్జామ్స్ కూడా వాడడం జరుగుతుంది బుక్ అయితే తర్వాత ఈ మెయిన్ టూ ఇంపార్టెంట్ బుక్స్ అండి ఇది మనకు ఇంగ్లీష్ జనరల్ కాంప్రియన్స్ కోసం ఇది మనకు వాల్యూమ్ వన్ అదేవిధంగా వాల్యూమ్ టూ అనే అటువంటి రెండు బుక్స్ని కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాను ఈ టూ బుక్స్ కూడా మీరు తీసుకోండి మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇంగ్లీష్లో కూడా ఒక మార్క్ కూడా మీకు పోకుండా ఈ బుక్స్ అయితే హెల్ప్ చేస్తాయి ఈ ఆల్ ద బుక్స్ మనకి ఇప్పుడు మీకు ఏవైతే స్క్రీన్ పైన చూపించిన బుక్స్ అన్ని కూడా డీటెయిల్గా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి మీకు అన్ని కూడా లింక్స్ క్లిక్ చేసి కొనుక్కోండి ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చినంత లైక్ చేయండి తప్పకుండా వీడియోని షేర్ చేయండి అండ్ అదేవిధంగా ఫేస్బుక్లో చూసే వాళ్ళు ఫేస్బుక్ లైక్ చేయండి యూట్యూబ్లో చేసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్